సో అందుకని ఏం చేస్తున్నాం అంటే గాజులన్నీ కూడా మొత్తం బాక్స్ లో పెట్టింటే అన్ని మొత్తం కలర్స్ అన్ని కూడా మిక్స్ అయిపోయింది సో అందుకని చెప్పేసి గాజులన్నీ కూడా డివైడ్ చేసేసి మూ స్టాండ్ కి క్లీన్ గా తారేస్తున్నాం అన్నమాట స్టాండ్ కి తగిలించి మంచిగా చేస్తున్నాము చూడండి మా పాప ఎంత బాగా శ్రద్ధగా పని చేస్తుంది చూడండి మా పాప చూడండి ఎంత శ్రద్ధగా పనిచేస్తుందో ఒకసారి చూడండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శారద సరదాగా ఈరోజు మా పాపకి ఒక టాస్క్ ఇచ్చానన్నమాట అదేంటంటే మేము జ్యువెలరీ మొత్తం ఒక బాక్స్లో పెట్టుకుంటాం కదా సో అవన్నీ కూడా కలర్స్ అన్నీ కలిసిపోయి మొత్తం అంతా కూడా చిందరవందరగా ఉంది సో నేను మా పాపకి ఏం చెప్పానంటే గాజులన్నీ కూడా కలర్స్ అన్నీ డివైడ్ చేసి నటిస్తే నేను మొత్తం అన్నీ స్టాండ్లో సర్దుతానని చెప్పాను మా పాపకి కలర్స్ అన్నీ కరెక్ట్గా కనుక్కుంటుందా లేదా అనేది ఒక టాస్క్ అన్నమాట సో ఇప్పుడు మా పాప మొత్తం అంతా కూడా కలర్స్ అన్నీ కూడా నాకు డివైడ్ చేసి నా చేతికి ఇస్తుంది నేను స్టాండ్లో సర్ది పెడుతున్నాను అన్నమాట చూడండి మీరు సండే టైమ్స్ పిల్లలతో బాగా సరదాగా ఇలా ఏదైనా ఒక పని చేయించడం కానీ లేదా సరదాగా వాళ్ళతో ఒక గేమ్ లాంటివి ఆడించడం వల్ల వాళ్ళ బ్రెయిన్ అనేది మంచిగా షార్ప్గా పనిచేస్తుంది అన్నమాట సో ఈరోజు మా పాప టాస్క్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసింది అన్ని కలర్స్ కూడా పర్ఫెక్ట్గా తీసిచ్చింది కలర్స్ కూడా ఏంటనేది మా పాప చాలా బాగా కనుక్కొని చెప్పిందనమాట సో ఇప్పుడైతే నేను మా పాప జ్యువెలరీ బాక్స్ కూడా సర్ది పెడుతున్నాను ఇంకా చాలా ఉన్నాయి కాకపోతే ప్రస్తుతానికి ఈ బాక్స్ మాత్రమే సర్ది చూపించాను మీకు మా పాపకి జ్యువెలరీ పిచ్చి చాలా ఎక్కువ కలెక్షన్ చాలా ఉంటుంది చూడండి ఎంత నీట్గా సర్దుకుంటుందో తనే సర్దుకుంటుంది తన బాక్స్ని తనకి ఇలాంటివి ఏమైనా చేయాలంటే కూడా చాలా ఇష్టపడుతుంది అంటే ఏదైనా నేను పని చేస్తున్నప్పుడు కూడా మమ్మీ నేను చేస్తాను ఏం చేస్తానని అడుగుతూ ఉంటుంది అన్నమాట సో అందుకని నేను కూడా చేయని అని చెప్పేసి నేను కూడా ఏమనను తనకి అదొక సరదా అనమాట అలా చేయడం సో అందుకని ఈ వీక్లో నేను మా పాపతో ఇలా బ్యాంగిల్ స్టాండ్ అలాగే తన బాక్స్ క్లీన్ చేసి ఇలా ఒక గేమ్ లాగా ఇద్దరం కలిసి కాసేపు టైం స్పెండ్ చేశాము అంతే